పాపము అశాంతి భయం దిగులు శమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం పాప క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము నెమ్మది సహవాసం నిత్యజీవం అంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని దేవుడు కోరే భక్తి చేస్తూ దేవుని ఉద్దేశాలు సఫలపరుస్తూ ఆయన ఆనందాన్ని వెతికే వ్యక్తులుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను ఈరోజు మనం నీతి మంతుని యొక్క ప్రార్థన యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి ధన ఫలమునిచ్చాను నీతిమంతుని యొక్క ప్రార్థన చాలాసార్లు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అనేది పరీక్షించుకోము మనకున్న పరిస్థితిని బట్టి అలవాటు ప్రకారము లేక మనం ఎదుర్కొనే సమస్యలను బట్టి వాటిలో నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మనం ప్రార్థన చేయాలి అని కోరినప్పుడు మన కొరకు కొంత సిద్ధబాటు ఉంటుంది నీతి మంతుని యొక్క ప్రార్థన మనం ప్రార్థన ప్రారంభించక మునిపే దేవునికి మనకి ఎలాంటి సంబంధం ఉంది దేవునికి ఇష్టపూర్వకంగా నేను జీవిస్తూ ఉన్నానా దేవుడు నా ప్రార్థన ఆలకించగలిగిన స్థితిలో నేనున్నానా ఆ మాటకు వస్తే ఈ లోకంలో కూడా ఎవరైనా మనకి ఇష్టలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదడిగినా మనం ఇవ్వడానికి ఇష్టపడతాం చాలా సంతోషంగా ఇస్తాం వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు అడిగితే సరిపోతుందా ఇంకొంచెం ఇమ్మంటావా అని అడుగుతాం ప్రేమను బట్టి ప్రేమ ఎలా వస్తుంది వాళ్ళల్లో ఉన్న విధేయతను బట్టి మనలో ప్రేమ జాలి కలుగుతూ ఉంటాయి ఒకవేళ ఆ వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తి కాకపోవచ్చు లేక మనకు సంబంధించిన వ్యక్తి అయినా మనల్ని గౌరవించకుండా లెక్క చేయకుండా మన మాట వినకుండా మనకి అవమానకరంగా జీవించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి అసలు ఏదైనా సహాయం అడగటానికి భయపడతారు ఇష్టపడరు కాబట్టి మనం ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిరంతరము జీవిస్తూ ఉన్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు మన రక్షణ కొరకు లేక మన పాపాలు క్షమించడానికి తన కుమారుణ్ణి బలి ఇచ్చిన దేవుడు అనంతుడు పరిశుద్ధుడు ఇలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయక మునుపు మనల్ని మనం పరీక్షించుకోవద్దా ప్రార్థన చేసే అర్హత ఉందా మనకి ప్రార్థన చేయవచ్చా దేవునికి ఇష్టలింగా ఉన్నామా దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉన్నామా నీతిమంతులంగా జీవిస్తూ ఉన్నామా ఈ ప్రశ్నలు ఇలాంటివి ఎన్నో మనం వేసుకోవాలి మన చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మనల్ని వేధించే మనుషులు ఉంటారు కష్టపెట్టే వాళ్ళు ఉంటారు మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు భయంకరమైన క్షోభ హింస కష్ట దినాల్లో ఉండి ఉండవచ్చు కానీ ఒక చిన్న సలహా మీరు పాటించండి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనల్ని ప్రభావితం చేయకూడదు ఒకవేళ పరిస్థితికి మనం ప్రభావితులమై మనం స్పందించాలనుకున్నప్పుడు మన యొక్క మానవ తత్వంతో మనస్సుతో మనము ఆ పరిస్థితిని లేక ఆ వ్యక్తిని ఎదుర్కొంటాం కానీ మన జీవితాల్లో దేవుణ్ణి ఎరిగిన వారమైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారమైతే ఆ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మనసు మనల్ని తన స్వాధీనంలోకి తీసుకునేటట్టుగా దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఆ పరిస్థితికి స్పందించేటట్టుగా మనల్ని మనం తర్బీదు చేసుకోవాలి ఇది అనుదిన చర్య ఇది ఒక సాధన ఇది భక్తికి నిదర్శనం లేకపోతే మనం అభాసు పాలైపోతూ ఉంటాం దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకలా పోట్లాడుకుంటారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకలా ప్రవర్తిస్తారు అనేది ఇతరులు మనల్ని ప్రశ్నిస్తారు అందుచేత ప్రతీ పరిస్థితిలో దేవుని యొక్క వాక్య స్వాధీనంలోనికి వెళ్ళిపోవడం మనం నేర్చుకోవాలి వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది వాక్యం దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క సన్నిధి మనల్ని భద్రపరుస్తుంది అందుచేత ప్రతి పరిస్థితి దేవుని యొక్క శక్తితో ఎదుర్కోవాలి ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది అనుకోండి లేకపోతే ఒక అపనింద వచ్చింది ఒక అవమానకరమైన కార్యంలో మనం ఇరుక్కుపోయాం మనల్ని అందరూ అవమానపరుస్తూ ఉన్నారు ఆ పరిస్థితిలో ఏం చేస్తామని చెప్పండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం ఏం చెప్తా ఉంది ఈ పరిస్థితిలో నేను ఎలా ప్రవర్తించాలో ఒక్క రెండు మూడు నిమిషాలు మనం ఆలోచిస్తే ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలి మనం పాపము చెయ్యకుండా ఆ వాక్యం మనల్ని అడ్డగిస్తుంది లేక ఆయన సన్నిధి మనల్ని అడ్డగిస్తుంది ఈ మాటలు నేను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను లేకపోతే చాలామంది భక్తి భక్తే జీవితం జీవితమే అనుకుంటాం అనుకుంటూ ఉంటారు అవును కొన్ని గృహాలు భయంకరంగా ఉంటాయి కొన్ని గృహాల్లో సమస్యలు ఏ మానవుడు తీర్చలేరు భయంకరమైన కష్టాలు కన్నీరులు మానవ జీవితాన్ని కుదిపేస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా మనకి ఒక మంచి కాపరి ఉన్నారు ఈ మంచి కాపరి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తారు మన ప్రాణాలకు సేద తీరుస్తారు ఆదరిస్తారు శిష్యులు ప్రభువారు ఒక నావలో బయలుదేరి వెళ్ళేటప్పుడు సముద్ర మధ్యంలో తుఫాను వచ్చింది ఈ తుఫానులో నావ అల్లకల్లోలం అయిపోతూ ఉంటే సముద్రపు నీరు నావలో ప్రవేశిస్తూ ఉంటే ప్రభువారు తుఫానును అణిచారు మన పరిస్థితుల్లో చాలాసార్లు మనం దేవుని యొక్క శక్తిని అనుభవించాం పరిస్థితుల వెంట కొట్టుకొని పోతూ ఉంటాం ఆ పరిస్థితుల్లో దేవాదేవాని అరుస్తాం కానీ దేవుని యొక్క సహాయం మనకి అందక మునుపు లేక ప్రార్థన చేయక మునుపు మన జీవితాలను మనం పరీక్ష చేసుకోవాలి దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా మన జీవితంలో దొరలకుండా జాగ్రత్త పడాలి దేవుడు తక్షణమైన సహాయం మనకు అందించగలిగేటట్లుగా మన జీవితాన్ని నీతి పరిశుద్ధులంగా తీర్చుకుంటూ ఉండాలి ఇది భక్తిలో ఒక పోరాటం ఇది జీవిత పోరాటం ఆ రీతిగా మనల్ని మనం సాధన చేసుకుంటూ ఉండాలి ఈ సాధనలో దేవుని యొక్క హస్తం మనకి తప్పకుండా తోడై ఉంటుంది కాబట్టి మన ప్రార్థన మొట్టమొదటి అంశం నీతిమంతుని ప్రార్థన ఆ జాబితాలోకి మనం వెళ్ళాలి ఈ నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహు బలము కలదై ఉంటుందంట మన ప్రార్థనలు బలము కలిగిన ప్రార్థనలుగా ఉండాలి ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు నా ప్రార్థనలో బలం లేదనుకుంటున్నానండి లేక నా ప్రార్థన చాలట్లేదనుకుంటున్నానండి అంటూ ఉంటారు ఒక చిన్న పిల్ల మన ఇంట్లో ఉన్నప్పుడు మనం మనం కన్నా బిడ్డ కావచ్చు లేకపోతే ఇంట్లో మనవడో మనవరాలో కావచ్చు ఆ బిడ్డ నాకు ఇది కావాలి లేక పసిబిడ్డ కేరింతలు కొట్టి ఏడుస్తారు ఎంత బలంతో ఏడుస్తారు అంటే ఇంటిళ్ళ పాతి పరిగెడతారు కదూ ఆ పసిబిడ్డ కేకలు సరిపోయాయా ఇల్లంతా పరిగెత్తడానికి లేక కొంచెం ఎదిగాక పిల్లలు ఏడుపు కానీ లేక పలాంది నాకు కొన్ని బొమ్మని కానీ ఒక బొమ్మ కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఎంత శక్తితో అడుగుతుంది ఆ బిడ్డ చిన్న స్వరంతోనే అడుగుతుంది కానీ ఆ బిడ్డకు ఆ తండ్రికి లేక ఆ తల్లికి ఉన్న బంధాన్ని పట్టి ఒక్కొక్కసారి పిల్లలు చెవుల్లో చెప్తారు ఏం కావాలో నాకు అది కావాలి అని అడుగుతూ ఉంటారు వెంటనే లేచి వెళ్ళి కొంటాం ఎందుకు చెప్పండి ఆ బిడ్డకు ఆ తల్లికి లేక తండ్రికి లేక ఆ కుటుంబీకులకు ఉన్న ఆ బంధాన్ని బట్టి దేవునితో మన యొక్క బంధాన్ని ప్రతిసారి కూడా సరిచేసుకుంటూ ఉండాలి మన మనుషులు అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం అనేక విషయాల్లో దేవునికి అయిష్టమైన ఆలోచనలు కలిగి ఉంటాం నిరాశలు దిగులు అవిశ్వాసం ఇతరులను చూచినప్పుడు మనకి ఇష్టం లేకపోవడం కారణం ఆ వ్యక్తి మనల్ని చాలా హింసిస్తూ ఉండవచ్చు కానీ ఆ వ్యక్తిని క్షమించవలసిన బాధ్యత మన మీద ఉంది నీతి మాంతులంగా తీర్చబడడం అనేది బైబిల్ బోధించే ఒక గొప్ప విషయం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ సన్నివేశం లేక ఈ సువార్త ఇవన్నీ కూడా ఉటంకిస్తూ గారు మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయం చివరిలో ఈ మాట పలికాడు యేసు ప్రభువారు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను ప్రభువారు మన జీవితానికి జ్ఞానం ఎలా భక్తి చేయాలో జ్ఞానం ఎలా ద్వేషించే వ్యక్తిని ప్రేమించాలో జ్ఞానం హింసించబడినప్పుడు లేక మనం ఒక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సమస్యను ఎలా పరిశుద్ధంగా మనం ఎదుర్కోవాలో జ్ఞానం ఆ పరిస్థితిలో భక్తిని ఎలా కాపాడుకోవాలో ఆ జ్ఞానం ఏసు ప్రభు మనకి జ్ఞానం ఎప్పుడైతే ప్రభువారు జ్ఞానముతో ఒక పరిస్థితి ఎదుర్కోవడానికి సహాయం చేస్తారో ఒక వ్యక్తికి అలాంటి భక్తి అలవాటు అవుతుందో ఆ జ్ఞానాన్ని బట్టి నీతి నీతిమంతులము అవుతూ ఉంటాం మన నీతిని పోగొట్టుకోం మన భక్తిని పోగొట్టుకోం పాపం వైపు మనం చేతులు చాపం దేవునితో ఉన్న బంధాన్ని త్రింపి వేసుకోం ఒక చిన్న బిడ్డ ప్రార్థించినప్పుడు లేక అడిగినప్పుడు ఏ రీతిగా ఆ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబీకులు స్పందిస్తారో ఆ రీతిగా దేవునితో ఒక బంధాన్ని కాపాడుకుంటూ ఉండేటప్పుడు మన చిన్న ప్రార్థనలు సరిపోతాయండి కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మన ప్రవర్తన సరిచేసుకోవడం లేక మన భావాలను మనం అదుపులో పెట్టుకోవడం దేవుని యొక్క చిత్తంలో మన జీవితాన్ని స్థిరపరచుకోవడం ఎంతో ప్రాముఖ్యం మంతుని యొక్క ప్రార్థన బైబిల్ ఒక వ్యక్తిని నీతి మంతునిగా చేస్తుంది యసు ప్రభువారు ఒక జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన మన జీవితాలకు జ్ఞానం జ్ఞానం బట్టి నీతి నీతిని బట్టి పరిశుద్ధత ఒక జీవితంలో అడుగు పెడతాయి ప్రభువారు చెప్పారు మీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల ఎండు ఒక వ్యక్తి పరిశుద్ధంగా నీతిగా జ్ఞానంగా తన జీవితాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆయా పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితిలో బాధాకరమైన పరిస్థితిలో ఒకవేళ హింసించబడుతూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు నీతి మంతుల యొక్క ప్రార్థన బహు బలం గలది అది హృదయపూర్వకంగా మన అంతరంగంలో నుండి వచ్చే ప్రార్థన అది ఒక పరిస్థితి ఒక సమస్య ఒక ఘోరమైన పరిస్థితుల మధ్య మనం దాన్ని ఎదుర్కోలేక చేసే ఒక ఆక్రందన ఆది కాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో నోవహు నీతి పరుడును నిందారహితుడినై జీవించాడు భూలోకము చెడిపోయి ఉంది ఆ తరం భయంకరమైన తరం ఈ నోవహు దినాల గురించి ప్రభువారు కూడా హెచ్చరించారు వాళ్ళు తినడం తాగడం వాళ్ళు నాట్యం వేసుకోవడం లేకపోతే లోకంలో ఆనందించడం నారు నాటుకోవడం పంటలు అవన్నీ కూడా బాగున్నాయి పెళ్లి చేసుకోవడం పెళ్ళికివ్వబట్టడం ఇవంతా లోకంలో జరిగే పద్ధతే అది తప్పని దేవుడు చెప్పలేదు ఈ లోకానికి ఆ తరం పరిమితైపోయి ఒక దేవుణ్ణి ఎరగని విచలవిడి జీవితాన్ని జీవించారు ఏ మానవునికైనా దేవుని భయం కావాలండి ఎక్కడ దేవుని భయం దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తున్నారు తీరుస్తారు అనే భయం ఉండదో అక్కడ ఆ వ్యక్తి చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇష్టం వచ్చినట్లు హింసిస్తారు ఇష్టం వచ్చినట్లు ఒక దుష్కార్యంలో ఆనందిస్తారు ఈ తరం ఎంత ఘోరంగా ఉంది అంటే చాలా బాధ చాలా ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది అక్కడక్కడ అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి ఎలా బాధపడుతున్నాడో అనేది వీడియో తీస్తారు కానీ పరిగెత్తికెళ్ళి సహాయం చేసే వ్యక్తిత్వం లేని తరంగా మారిపోతూ ఉంది ఈ తరం ఒక దుర్భరమైన తరం నోవహు దినాలలాగానే భూలోకం చెడిపోయింది అత్యాచారం చేయడమే పాపం ఆ అత్యాచారాన్ని మళ్ళా సెల్ ఫోన్లో రికార్డు చేయడం ఎంత ఘోరం దేవుడు ఒకళ్ళు ఉన్నారండి దేవుడు ఒకరోజు ప్రతి మానవునికి తీర్పు తీరుస్తారు బైబిల్ మానవ చరిత్రను గురించి ఏం చెప్తా ఉంది రోమా పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏ భేదం లేదు ఏ భేదం లేకుండా చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఏదో ఒక పాపానికి దాసులు ఇలాంటి మన మన జీవితాల్లో ఎక్కడా ఏ పాపం ఏ అవిశ్వాసం మాటల్లో చర్యల్లో ఊహల్లో ఉద్దేశాలలో ఉద్రేకాలలో కూడా పాపము చేయకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి ప్రతి పరిస్థితిలో పరిశుద్ధతను కాపాడుకోవాలి ప్రతి పరిస్థితిలో నీతిని కాపాడుకోవాలి నీతి మాంతుని ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటుంది అది బహు బలంగా ఉంటుంది కాబట్టి దేవునితో మనకున్న బంధం ఆ ప్రేమ ఆ శక్తి ఆయన దయ ఆయన కనికరం ఆయన కరుణా కటాక్షాలు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాయి అనే విషయం మనం మర్చిపోకూడదు ఇవన్నీ కూడా మన జీవితంలో కలగాలి అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది ఉండాలి వ్యక్తి మనసును మార్చుకోవాలి పాపం నుంచి బయటకు చేయాలి దేవునికి ఇష్టమైన జీవితాలుగా మలుచుకోవాలి చాలామంది తమ స్వనీతిలో అత్సయిస్తూ ఉంటారు నేను చాలా మంచివాణ్ణి ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు నాకు ఈ కష్టమేంటి ఈ బాధ ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాం లేక కుమిలిపోతూ ఉంటారు ఏ పరిస్థితి అయినా దేవుడు అనుమతించకుండా మన జీవితాల్లోనికి రాదు ఒక పరిస్థితిలో మనం చిక్కుకున్నామంటే దేవుడు తప్పకుండా మనకు విజయం ఇవ్వడానికే ఏలియా మన వంటి స్వభాము కలిగిన మనుష్యుడు ఈ మాట చాలా ఆదరణగా ఉంటుంది మనలాంటి వాడే ఒక మానవాతీతమైన వ్యక్తేమీ కాదు అతను దినాల్లో భయంకరమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు రాజు రాణి దుర్భరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ ఎలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు నీతి కొరకు నిలబడ్డాడు పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు ప్రజలను దేవుని వైపు తిప్పాలి అనే దృక్పథంతో నిలబడ్డాడు చాలాసార్లు అసలు మనం ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం ఒక విధమైన భయంతో జీవిస్తూ ఉంటారు ఒక విధమైన తొందర కలవరం వేదనతో జీవిస్తూ ఉంటారు మనం మన ప్రేమించే తండ్రి కన్న తండ్రి లోకంలో ఒక శక్తిమంతుడైన వ్యక్తి అయితే లేక ఒక డాక్టర్ అయితే ఆ బిడ్డకు ఏదైనా జబ్బు చేస్తే ఆ బిడ్డ ఎంత ధైర్యంగా ఉంటుంది కారణం మా నాన్న డాక్టరు మా నాన్న నన్ను బాగు చేసుకుంటాడు అనే నిబ్బరంతో ఉంటుంది అలాగే మనల్ని ప్రేమించే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మన కోసం ఏ కార్యమైనా చేయగలరు ఎలాంటి సహాయమైన ఆయన అందించగలరు మనల్ని తప్పకుండా ప్రతి సమస్య నుండి విడిపించే శక్తిమంతుడైన దేవుడు మనకున్నారు కానీ మనం నీతిమంతులంగా నిలబడడం దేవుని పక్షంగా నిలబడడం పరిశుద్ధులంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం యేసు ప్రభువారు మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అయ్యారు ఎప్పుడైతే ఉంటుందో నీతిని కాపాడుకుంటాం ఎప్పుడైతే జ్ఞానము నీతి ఉంటాయో పరిశుద్ధతను కాపాడుకుంటాం పరిశుద్ధంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం నీతి జ్ఞానము పరిశుద్ధత మన మన జీవితాలకు విమోచనగా ఉంటాయి నీతి మంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనది బలమైనది ఇదే వాక్యాన్ని మనం వచ్చే వారం కూడా కొనసాగించుకుంటాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రఫ మీకే వందనాలు మీకే స్థుతులు నాయన మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రఫ మీకు వందనాలు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ఏ వ్యక్తి ఏ సమస్య ఏ బాధలో ఉన్నారో ఒకవేళ ఎవరైనా మాకే సమస్య లేదనుకునే వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి జీవితం మీకు సన్నిహితం కావాలని ఒక తండ్రి బిడ్డల బంధంలోకి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకంగా ఉన్నట్టుగా ఆ బలమైన ప్రార్థన జీవితాలు ప్రతి ఒక్క రికి దయచేసి ప్రతి ఒక్కరిని విజయవంతంగా నిలబెట్టమని వేడుకుంటూ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం మనందరికీ సదాత్డైంది నిత్యత్వానికి నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆమె దేవుని యొక్క కనికరం మీతో ఉండి ఒక శక్తివంతమైన ప్రార్థనా పరిగా ఉండటానికి సహాయం గాక ఆమె శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాలుగవ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారం ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి నాలుగవ కోణము రెండవ భాగము నేనే ఎందుకు శ్రమపడాలి ప్రార్థన నమూనాలు విశ్వాసములో ముందడుగు పరిశుద్ధాత్మ నా జ్యేష్ట భాగ్యస్వామి యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబుల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు విప్లవ వనితలు ప్రార్థనా వనితలు సాహస వనితలు విశ్వాస వనితలు మొదటి భాగము రెండవ భాగము ఆదర్శ వనితలు క్రిస్మస్ ఎలా వచ్చింది మరియు చిన్నారులకు నాటిక పుస్తకములు నాలుగు భాగములు బైబిల్లో మరుగున మెరిసిన స్త్రీలు అనేక మంది ఉన్నారు వారిని గూర్చిన రచన మరుగున మెరిసిన వనితలు శ్రీమతి జాయ్ సాంబెనీ గారి వ్యక్తిగత సాక్ష్యము పిలుపును గూర్చిన క్రొత్త పుస్తకము అడవి మల్లె ప్రార్థన ఎలా చేసుకోవాలి తమ స్థానమును కోల్పోయిన వనితలు మన దేశములో నమ్మకమైన పరిచయం చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము ఆయన చిత్తము జరిగిద్దాం ఆయన విజయం సాధిద్దాం Let his will be done, let his victory be won. My address Srimati Joy Sam Benny Emmanuel Church 1-146 S Achitapuram Kakinada four. My phone numbers nine four four zero one zero nine eight nine three mariu 0884 237 6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ